వేటది తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ముగుస్తున్నందున తదుపరి కార్యాచరణ ఏంటి అంటూ ప్రశ్నించింది హైకోర్టు. ఇక విచారణ జరిగింది. విచారణ అనంతరం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 8 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించింది. తెలంగాణలో నేటితో నైట్ కర్ఫ్యూ ముగియబోతుండటంతో ఆ తర్వాత ఏంటన్న దానిపై హోంశాఖ ఉన్నతాధికారులు సమీక్ష చేశారు. ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక సమర్పించింది. ఆ ప్రతిపాదనలు హోంశాఖకు చేరుకోవడంతో దీనిపై అధికారులు చర్చించారు. కరోనా ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ బైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. సో రమేష్ బైట్ల చెప్పండి, మే 8 వరకు కూడా నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఎలా ఉంటుంది? తెలంగాణ ప్రభుత్వం మరొకసారి నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సోమేష్ కుమార్ ఒక జీవోలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ప్రధాన చూసినట్లయితే ఇప్పటికే హైకోర్టులో ఒక విచారణ జరుగుతుంది. హైకోర్టు కూడా మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చింది. ఏదైతే కర్ఫ్యూ కావచ్చు లేకుండా కరోనా పరిస్థితుల మీద మీరు సరైన చర్యలు తీసుకోకపోతే మేమే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఇంతకుముందు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా హైకోర్టు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కర్ఫ్యూ ముగుస్తున్న నేపథ్యంలో వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా కర్ఫ్యూ తొలగిస్తూ నైట్ కర్ఫ్యూ తొలగిస్తూ అటు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం తీసుకున్న జాగ్రత్తలు కావచ్చు, కరోనా నివారణ చర్యలు కావచ్చు, వీటన్నిటి సంబంధించి హైకోర్టుకి సమగ్ర నివేదికను ఇప్పటికే అటు ప్రభుత్వం సమర్పించింది. అయితే నైట్ కర్ఫ్యూ సంబంధించి పూర్తి వివరాలు కూడా అటు హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించబోతుంది మరి కాసేపట్లో. రైట్ రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల. రైట్, అది కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏంటి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సో నైట్ కర్ఫ్యూను మే 8 వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. బెటది తెలంగాణలో నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మే 8 వరకు కూడా ఉదయం 5 గంటల వరకు ఈ నైట్ కర్ఫ్యూ పొడిగించింది. తెలంగాణలో నేటితో నైట్ కర్ఫ్యూ ముగియబోతూ ఉండడంతో ఆ తర్వాత కార్యాచరణ ఏంటన్న దానిపై హోంశాఖ ఉన్నతాధికారులు సమీక్ష చేశారు. ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదికను కూడా సమర్పించింది. ఇక ఆ ప్రతిపాదనలు హోంశాఖకు చేరుకోవడంతో దీనిపై అధికారులు చర్చించారు. కరోనా ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం కర్ఫ్యూని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. We'll be right back.